టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మ బావా, మరి మా జాతకం? రేయ్, నువ్వు నోరు మూసుకునుండ్రా. అన్నయ్య మాట వింటేనే నీ పెళ్లి జరుగుతుంది, లేదంటే జరగదు. ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే బావా, మనం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం. అలా రా దారికి. రూప అన్ని విషయాల్లోనూ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, అలా అని తనకిష్టం లేని పెళ్లి చేయటం చాలా తప్పు. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా? ముందు అబ్బాయిని వెళ్ళమని చెప్పరా. వినోద్, నువ్వు వెళ్ళి రేపరా. అలాగే బావగారు. అత్తగారు, వెళ్ళొస్తాను. రూప కూడా చెప్పండి, తెల్లారిగానే వచ్చేస్తా. కళ్యాణ్ బావా, వెళ్ళొస్తానే. సరే సరే, వెళ్ళరా. థ్యాంక్ యూ బావగారు. ఏమ్మా, ఏమైనా మాట్లాడాలా? ఏ, మళ్ళీ రూప ఏమైనా మాట్లాడిందా? లేదు పెద్దోడా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ పిచ్చి మాలోకానికి మన రూపనిచ్చి కట్టపెట్టడం కరెక్టే అనుకుంటున్నావా? పర్వాలేదే, ఈవిడ కూడా మనసు మారి మాట్లాడుతోంది. వాడేదో ఆశించి మన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోందిరా. అంత మంచోళ్లాగా అనిపించట్లేదు. మాట తీరు, నడవడిక, ప్రవర్తన ఏదీ సరిగ్గా లేదు. అలాంటి వాడికి మన రూపనిచ్చి పెళ్లి చేద్దామా? అదేంటమ్మా, జాతకాలు చూపించమని చెప్పింది నువ్వే కదా. ఇంతలోనే నీ మనసు మారిపోయిందా, లేకపోతే ఎవరైనా మార్చారా? ఎవరితో బాగా బుర్రతనేసి ఉంటుంది ఆ పొగరబోద్దానికి ఈ అదవే కరెక్ట్. ఆ మాట ఈయన చెప్తున్నాడు. రేయ్, నువ్వు లోపలికెళ్ళరా, నేను అమ్మతో మాట్లాడొస్తాను. నేనా? ఎందుకు? పర్లేదు, మాట్లాడండి. చెప్పేది వినరా, నేను మాట్లాడొస్తానని చెప్తున్నాను కదా. ఏంటో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. చెప్పమ్మా, ఏంటి, ఎందుకు వద్దంటున్నావు? ఇందులో చెప్పడానికి ఏముంది? ఆ వినోద్ మంచోడు కాదనిపిస్తోంది. ఏ, వెర్రి వెదవలా కనిపిస్తున్నాడా? అవి పిల్ల చేష్టలమ్మా, వయసులో ఉన్నాడు కదా, అలాగే ఉంటాడు. లోడాలోడా వాగుతున్నాడని మనిషే కరెక్ట్ కాదంటే ఎలా? మన రూపను వాడికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకుంటే మన కాళ్ళ దగ్గర పడుంటాడు, తర్వాత వాళ్లే కలిసిపోతారు. సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఇన్నాళ్ళంటే మాటల వరకే కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చింది కాబట్టి వాళ్ల కుటుంబం ఎలాంటిది, వాళ్ళ బంధువులు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూడాలి కదా. ఇవన్నీ ఆరా తీయకుండా టక్కున పెళ్లి నిర్ణయించటం కరెక్ట్ కాదురా పెద్దోడా. వాడి బాబు మన బానిసమ్మా, ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు చూశావు కదా, ఇంతకు మించి నీకింకేం తెలియాలి. ఇప్పుడు వాడేదో పని మీద మలేషియాకి వెళ్ళాడట, 6 నెలల తర్వాత వస్తాడు. వచ్చి రాగానే మన దగ్గరికి వస్తాడు. వాళ్ళందరూ మనం చెప్పినట్టే వింటుంటే ఇంకేం కావాలమ్మా? ఏమో, నాకైతే ఇది కరెక్ట్ అనిపించట్లేదు. అందుకని ఆ ఎస్కేఆర్ గారి తమ్ముడికిచ్చి చేయమంటావా? ఎలా టెస్ట్ చేస్తున్నాడో చూసావా? నువ్వు ఆలోచించడం చూస్తుంటే వాడే కరెక్ట్ అంటావేమో అనిపిస్తుంది. నా ఉద్దేశం అది కాదురా. నిప్పుకి భయపడి సముద్రంలోకి దూకకూడదు కదా, అందుకే చెప్తున్నాను. సముద్రంలో దూకాలా, మురికి కాలువలో దూకాలా అనేది మనలో ఉంటుంది.
వాడు మనం చెప్పినట్టు విని అణిగి మణిగి ఉంటాడమ్మా. నువ్వు వాడి గురించి ఆలోచించడం మానేసి. మనుషులందరూ ఒకేలాగా ఉండరు కదా, మరిద్దరం ఎప్పుడైనా ఒకేలాగా ఆలోచించావా? నేను సంతోషంగా ఉంటే నీతో ప్రేమగా మాట్లాడతాను, కోపంగా ఉంటే కుక్కలా మొరగట్లేదా? అందరూ అలాగే ఉంటారమ్మా. నలుగురు నవ్వుకుంటున్నారు. ఇలా చూడు, నేను నీ కొడుకును కాబట్టి నేనంటే నీకు చాలా ఇష్టం. అదే నా గురించి బయటి వాళ్ళని అడిగి చూడు. 40 మంది మంచోడు అంటారు, 60 మంది చెడ్డోడు అంటారు. సరే, బయటి వాళ్ళ గురించి పక్కన పెడదామమ్మా, మన ఇంట్లో వాళ్ళనే చూడు. నా తమ్ముళ్లకు నీకు మాత్రమే నేనంటే ఇష్టం, మిగతా వాళ్ళందరికీ నేనంటే ఇష్టం లేదు కదా. అవునా కాదా? ఇది కూడా అంతేనమ్మా. నేను ఇంత చెప్పినా నువ్వింకా అంత దిగులుగా ఉంటావేంటమ్మా? సరే, నిన్ను చూస్తుంటే నువ్వేదో నిర్ణయించుకున్నావు అనిపిస్తుంది. వినోదొద్దు, పోనీ. నీకు తెలిసినవాడు మంచోడుంటే చెప్పు. చెప్పమ్మా, ఎవరైనా ఉంటే. మీ బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పమ్మా చూద్దాం. నా వాళ్ళెవరూ లేరు, కానీ వెతికితే దొరుకుతారు కదా. ఎక్కడని వెతకమంటావు, ఎవరినని వెతకమంటావు? ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? నీ కూతురు చేసిన పనికి బయటికెళ్ళి మనం అల్లుణ్ణి వెతికితే మన పర్వే పోతుంది. వాళ్ళు మాత్రం బయట ఎంక్వైరీ చేయకుండా ఉంటారా? ఎస్కేఆర్ తమ్ముణ్ణి ప్రేమించిందని తెలిసిందే అనుకో, ఎవడైనా ఒప్పుకుంటాడా? నీ మొహం మీద నా మొహం మీద ఉమ్మేసి వెళ్ళిపోతారు. అమ్మా, దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. వీడు కొంచెం తేడాగా ఉన్నా కూడా మన ఇంట్లో కుక్కలా పడుంటాడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు కదా. మనకు కావాల్సింది కూడా అదే కదా. వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను, అప్పుడెవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు నీ కూతురు పెళ్ళనేసరికి వాడి గురించి ఆలోచిస్తున్నావా? సరేనమ్మా, నా మాట మీద నమ్మకం ఉందా లేదా? రూపని నా చెల్లెల్లా కాకుండా నా కూతుర్లా చూశానమ్మా. చూస్తూ చూస్తూ తన జీవితాన్ని ఆ ఎస్కేఆర్ కుటుంబంలో ఎలా పడేస్తాను? సరే, నీ తృప్తి కోసం వినోద్ గారి ఇంటికెళ్ళి చూసొద్దాం. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావు? పోనీ, అన్నీ నువ్వే చూసుకుంటావా? తను గాని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే పోయేది తన జీవితం మాత్రమే కాదు, మన కుటుంబం పరువు కూడా. అది గుర్తుపెట్టుకోమ్మా. చచ్చి ఎలా మాట్లాడి వెళ్తున్నాడో చూసారా? సరే, పదండి, మనం వెళ్ళిపోదాం. సంజయ్, సంజయ్, సంజయ్! ఏంటన్నయ్య, ఏమైంది, ఎనీ ప్రాబ్లం? ఏదైతే మనం జరగకూడదనుకున్నామో అదే జరిగింది. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. గెట్ మీ సమ్ వాటర్. రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్పండి అన్నయ్య, ఏంటా ప్రాబ్లం? ఆ శివరాం వాడి తమ్ముడు, వాళ్లతో ఒక వెర్రుడు మన టైల్స్ ఫ్యాక్టరీకి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ తమ్ముడు నా చెల్లి కోసం నా ఇంటి వైపు వచ్చినా వాడి కాళ్ళు చేతులు నరికేస్తా. మిమ్మల్ని అన్ని మాట్లాడిన వాడిని వదిలేశారా? సంజయ్, కమ్ హియర్. ఇట్రా. ఏంటన్నయ్య? సిట్ డౌన్. నువ్వు ఆ శివరామ్ ఇంటికి వెళ్ళావా?
మొన్న అడిగితే నువ్వు అమ్మాయిని లవ్ చేయట్లేదని చెప్పావు కదరా, మరేమైంది? వాళ్ళకి మనకి విరోధం ఉందని నీకు తెలుసు. దెన్ వై డిడ్ యు గో దేర్?